హాయ్ వివర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆగస్ట్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ వెళ్ళడం జరిగింది ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకొని డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ సిక్స్టీన్ డిసెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సిక్స్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫీజు పే చేయడానికి కూడా అదే చివరి తేదీ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి టెన్ డేస్ బిఫోర్ మీకు అడ్మిట్ కార్డ్ అనే వెబ్సైట్లో పెడతారు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ సంబంధించిన వేకెన్సీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఏ స్టేట్ ఏదో ఒక స్టేట్ మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఆ స్టేట్ సంబంధించిన ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి ఎనీ డిసిప్లిన్ ఇక్కడ మనకి పర్టికులర్ ఈ సబ్జెక్ట్ అని చెప్పలేదు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ నాకు డిగ్రీ పాస్ అని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా ఆ రీజన్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి కట్ ఆఫ్ తేదీ వచ్చి సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి నెక్స్ట్ శాలరీ ఎలా ఉంటుంది బేసిక్ పాటుగా ఇతర యాడ్ అయిన తర్వాత పెర్ మంత్ థర్టీ సెవెన్ థౌసండ్ వరకు శాలరీ అయితే వస్తుంది ఇవే కాకుండా మెడికల్ బెనిఫిట్స్ కానీ మెడిక్లెయిమ్ పాలసీ అవ్వచ్చు తర్వాత లీవ్ ట్రావెల్ సబ్సిడీ కానీ అదర్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఆసక్తి ఉన్నారు పేజ్ నెంబర్ టూలు చెక్ చేసుకోండి ఇతర ఎల్వెన్సెస్ కోసం నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమమ్ ట్వంటీ వన్ మ్యాక్సిమం థర్టీ కట్ ఆఫ్ ద సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ మీకు టూ డేట్ ఆఫ్ బర్స్ ఇచ్చారు ఇవి చూసుకోండి మీకు ఏ సరిపోతుంది లేదని చెప్పేసి ఇవే కాకుండా అప్రేజ్ లిమిట్ కూడా ఉంది రిలాక్సేషన్ ఎస్ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూబీడీకి టెన్ ఇయర్స్ ఇలా డిఫరెంట్ క్యాటరీ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది టోటల్ త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి అన్ని స్టేట్స్ సంబంధించి ఇక్కడే మీకు ఏ కేటగిరీ ఎన్ని పోస్టులు కేటాయి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఏపీకి సంబంధించి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణకి త్రీ వేకెన్సీస్ మనకి తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం టూ అవర్స్ టైం అయితే ఉంటుంది ఇది మనకి జనరల్ చాలామంది బ్యాంకింగ్ ప్రిపేర్ అయి ఉంటారు కొంతమంది అటువంటి సిలబస్ కాకపోతే ఇన్సూరెన్స్ సెక్టర్స్ కాబట్టి వాటి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది అది కొంచెం ప్రిపేర్ అవ్వండి రీజనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నీ కూడా ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఓవరాల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్కి ఎక్కువగా మార్కులు కేటాయించారు సో ఇది గమనించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి ఈ టూ టాపిక్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ టోటల్గా ఇక్కడే మీరు హారన్ మార్క్స్ సంపాదించే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ సో మనకి రాంగ్ ఆన్సర్స్ పెడితే మీకు పెనల్టీ కూడా పడుతుంది మార్కులు కట్ చేస్తున్న విషయాన్ని గమనించండి హిందీ ఇంగ్లీష్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ అయితే ఉంటుంది ఇక్కడ ఫైనల్ సెలక్షన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చిన మార్క్స్ ద్వారానే ఉంటుంది కాకపోతే రీజన్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది అంతే ఎగ్జామ్ సెంటర్ ఏపీలో చీరాల శ్రీకాకుళం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి రాజమహేంద్రవరం విజయవాడ విశాఖపట్నం తిరుపతి కాకినాడ చిత్తూరు ఏలూరు విజయనగరం ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా మీకు దగ్గరలో సెంటర్ మీరు చూస్ చేసుకోవచ్చు తెలంగాణ సంబంధించిన క్యాండిడేట్స్కి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ ఫోర్ సెంటర్స్ ఉన్నాయి అప్లికేషన్ ప్రొసీజర్ ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది యాక్టివ్ అవ్వలేదు సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి యాక్టివ్ అవుతుంది సిక్స్త్ జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీకు ఎగ్జామ్ సెంటర్ మీకు అడ్రస్ ఇతర డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్గా ఫీజ్ అనేది పేమెంట్ చేస్తారు అక్కడ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది మీకు పేజ్ నెంబర్ సిక్స్టీలో డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ కంటే ముందే మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ మీరు పేపర్ మీద రాయాల్సి ఉంటుంది తర్వాత ఆ యొక్క పేపర్ని మీరు స్కాన్ చేసి ఆన్లైన్ అప్లోడ్ చేయాలి ఇక్కడే మీకు ఇన్ఫర్మేషన్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఈ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ డిక్లరేషన్ ఏ ఫార్మేట్లో స్కాన్ చేయాలి ఎంతవరకు సైజు ఉంటుంది మొత్తం డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ఒకసారి రెడీ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి నెక్స్ట్ పోస్టింగ్ అక్కడ ఉంటుంది ఇండియాలో వెళ్ళి చాలా చోట్ల ఆఫీస్ అయితే ఉన్నాయి సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి నెక్స్ట్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ సో వీళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ప్లస్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది రీమైనింగ్ అదర్ క్యాటగిరీ అందరూ కూడా థౌసండ్ రూపీస్ ఫీజు ప్లస్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధించిన వెబ్సైట్ ఇది మీకు ఇక్కడ వెబ్సైట్లో హోమ్ పేజ్లో ఉండే మాకు కింద స్కోల్ చేసిన తర్వాత కెరీర్ ఆప్షన్ ఉంటుంది అక్కడే రిక్రూట్మెంట్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇది క్లిక్ చేయండి అక్కడ ఎక్స్టెండ్ చెప్పేసి ఈ విధంగా ఓపెన్ ప్రజె నోటిఫికేషన్ లింక్ మాత్రమే ఉంది ఆ డేటా అనేది రాగానే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది యాక్టివ్లో పెడితే అప్లై చేసుకోవచ్చు ఫర్దర్గా యొక్క ఎగ్జామ్ సంబంధించిన అడ్మిట్ కార్డు కానీ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు సెలక్షన్ లిస్ట్ అన్నీ కూడా ఎక్కడే పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి ఇది ఫ్రెండ్స్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన అస్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి వారు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్